మరి మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది ఇయర్స్ నుంచి మీరు మొత్తం దీని మీదే చేయడం చెప్పినట్టుగా నేను బానే చదివాడిని చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్ ఓకే తీసుకుంటూనే ఇది కూడా చదువు కూడా సో అట్లా 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 ఇడు చేసేస్తాడు అని నమ్మకం వచ్చేసింది వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి అండ్ ఆల్సో ఇంజనీరింగ్ నేను షిఫ్ట్ అయ్యే టైంకి ఇంజనీరింగ్ అయ్యే టైం కి నాకు జాబ్ కన్నా దీనిలోనే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దర్ నో పాయింట్ దానిలో జాబ్ చేసి దానిలో టైం ఇన్వెస్ట్ చేసి అదంతా నేర్చుకొని దానిలో అక్కడ టైం పెట్టడం కానీ ఇక్కడ టైం పెడితే ఇంకా గ్రో గ్రో అవుతానని అనిపించి ఇంకా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు ఈ మొన్నటి వరకు ఎంఎస్ వెళ్తే బాగుంటది కదా అనేది ఉండేది ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఏమంటున్నారు వెళ్ళకుండా మంచి పని చేసేవాడు మంచి పని చేసేవాడు అంటే ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చింది కదా మరి హ్యూజ్ సక్సెస్ తర్వాత ఆఫర్స్ దానికి తగ్గట్టు అయినా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయండి కానీ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు అంటే మీరు కన్ఫర్మ్ అవ్వలేదు వాళ్ళు అవతల సైడ్ నుంచి నేను నాదే ఇంకా కన్ఫర్మ్ అవ్వలే మంచి స్టోరీ వస్తే చేద్దాం నెక్స్ట్ అందరూ వెయిటింగ్ మీ లవ్ ఫెయిల్యూర్ ఎంత వరకు వచ్చింది నెక్స్ట్ ఏమవుతుంది అది అంత అనేది సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి సీక్వెల్ ఎప్పుడు రాబోతుంది సీజన్ టు ఆదిత్య హసన్ గ్యారీ డెసిషన్ డెసిషన్ బట్ కాకపోతే మీకు ఆల్రెడీ అయితే చెప్పుంటారు కదా ఇప్పుడు చేద్దాం తమ్ముడు ఇప్పుడు చేద్దాం తమ్ముడు అలా ఉంటారు ప్లాన్ అయితే ఉంది తన దగ్గర స్క్రిప్ట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు తను ఒక సినిమా ఓకే తనకి ఓకే సో సినిమా చేసిన తర్వాత మరి సినిమాలో మరి మీ క్యారెక్టర్స్ వచ్చి ఉండాలి వాటికి ఇంకా ఆ స్క్రిప్ట్ కూడా కావాలి టోటల్ ప్రస్తుతానికి అయితే ఈ సెక్సెస్ మోడ్ అనేది ఏదైతే ఉంది ప్రతి డైరెక్టర్ కి సినిమా తీయాలని ఉంటారు కదండి ఆ సినిమా ఆఫర్ వచ్చాక సినిమా తీయాలని అనుకుంటున్నాడు బట్ట ఏదొచ్చినా గానీ ఆదిత్య ఏం ఇచ్చినా గానీ మీరైతే ఉంటారు ఎందుకంటే ఈ సిరీస్ లో ఫస్ట్ ఫస్ట్ సెలెక్ట్ అయింది మీరు